best. మీకోసమే బయలుదేరాం. మేము మీకోసమే బయలుదేరామండి. పదండి. ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూడనండి అంటే ఇదే. ఈ పిల్ల కోసం ఐఏఎస్ అయ్యి ఇప్పుడు తనే నేను ఇష్టపడుతుంటే నువ్వు మాట్లాడవేరా? దీనికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే, కానీ చాలా మంచిది. ఒప్పుకో వంశీ. కట్నం కోసం ఆలోచిస్తున్నావా బాబు? కట్నం ఏంటి అంకుల్? వీడు ఐఏఎస్ అయిందే మీ అమ్మాయి ప్రేమ వల్ల, అదే పెద్ద కట్నం. పోనీ, మా అమ్మాయి అవమానించిందని కోపమా? అవమానిస్తే ఐఏఎస్ అయ్యాడు కదా. లేకపోతే కృష్ణవేణి కూడా ఐఏఎస్ చదవాలా? ఎందుకు? వీడు అయ్యాడు కదా ఐఏఎస్. ఆపండ్రా మీ ఐఏఎస్ గోళ. నేను కృష్ణవేణి వెంటపడి 190 సార్లు ఐ లవ్ యూ చెప్పాను, అప్పుడు నన్నే తిట్టారు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదని మళ్ళీ నన్నే తిడుతున్నారు. మీరు ఇంతమంది చెప్తున్నా తను ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పదే. చూసారా వాడు ఎంత క్లారిటీగా చెప్పాడో. అమ్మా కృష్ణవేణి, క్లారిటీగా నువ్వు ఒకసారి వాడికి ఐ లవ్ చెప్పేసే. చెప్పు కృష్ణవేణి. చెప్పవే. చెప్పమ్మా. చెప్పు కృష్ణవేణి. చెప్తాను. మీ అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వు కూడా కళ్ళు మూసుకో. పెట్టేసింది. పెట్టడం ఏంటి అంకుల్? అదే ఐ లవ్ యూ చెప్పేసింది. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. ఐ లవ్ యూ చెప్పిందా? నాకేం వినిపించలేదే. నాకు కనపడిందిరా. కనపడటం ఏంటి అంకుల్? వినిపించాలిగా. ఒరే వేధవా, మా అల్లుడికి వినపడిందిరా. నాకు కూడా సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పమను అంకుల్. చెప్పకపోతే పెళ్లికి ఒప్పుకోవా? ఆహా, ఒప్పుకోను. క్లారిటీ.